హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1458 పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. పోస్టుల వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఏఎస్ఐ స్టెనో 143 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించిన 1315 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ టోటల్ పోస్టులకైతే మనకు వచ్చేసి విద్యార్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉన్నది. అదేవిధంగా వయోపరిమితి కూడా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉంది. సో 26/1/1998 నుండి 25/1/2005 మధ్య జన్మించి ఉండాలి. ఒకసారి మొత్తం పూర్తి నోటిఫికేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే పే స్కేల్ కూడా బాగానే ఉంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోకు 29,200 నుండి 92,300 పే మ్యాట్రిక్స్ ఉంది, అంటే పే స్కేల్ ఉంది 7th సిపిసి ప్రకారం. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించి 25,500 నుండి 81,100 ఉన్నది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. సో మనకు 25/1/2023 నాటికైతే 26/1/1998 నుండి 25/1/2005 మధ్య జన్మించి ఉండాలి. సో అభ్యర్థి అప్లై చేసే అభ్యర్థికి అయితే 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలని మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏజీ రిలాక్సేషన్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అంటే మనకు చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు సంబంధించి ఒక్కొక్కరికి ఒక రకంగా రిలాక్సేషన్ ఉన్నది, అవి కూడా ఈ నోటిఫికేషన్ మీద చెప్తాను. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ మస్ట్ అని కూడా మనకు ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. సో ఇది సిఆర్పిఎఫ్ అనేది మనకు దాదాపు 1 పేపర్ ఉంటుంది. సో దీనికి మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి మొత్తం ఏమేమి మెథడ్ అనేది కూడా మనకి ఈ యొక్క వీడియోలో కూడా నేను మొత్తం మీకు వివరిస్తాను. సో స్టార్టింగ్ డేట్ అయితే మనకు అప్లికేషన్ వచ్చేసి 4/1/2023 నుండి కొత్త సంవత్సరం 4 నుండి స్టార్ట్ అవబోతుంది. సో అదేవిధంగా జనవరిలో సో లాస్ట్ డేటు టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ అయితే 20/1/2023 అయితే లాస్ట్. సో అదేవిధంగా రిలీజ్ అడ్మిట్ కార్డ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే 15/2/2023. సో షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు 22/28/2023 రోజు ఉంటుందని కూడా మనకి ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఒకసారి ఆల్రెడీ పే స్కేల్ కూడా చెప్పడం జరిగింది, ఎవరెవరికి ఎన్ని పోస్టులు కేటాయించారు అనేది కూడా ఇక్కడ ఉన్నది. సో అదర్ రిజర్వ్డ్ అండ్ అండర్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ టోటల్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, రిజర్వేషన్కు అనుగుణంగా ఈ పోస్టులు కేటాయించబడ్డాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది, మనకు ఏజ్ లిమిట్ కూడా 26/1/1998 నుండి 25/1/2005 మధ్య ఉండాలని. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ సడలింపు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ సడలింపు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కు 3 ఇయర్స్. సో అదరు డిపార్ట్మెంట్ వాళ్ళకు కొన్ని రాష్ట్రాల వాళ్ళకైతే 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఉన్నాయి. సో ఆ నిబంధనలు అనేవి మనకు వర్తించాయి. సో ఫ్రెండ్స్, దాని గురించి మనకు అవసరం లేదు. సో అదేవిధంగా మనకి ఇంకా ఈ నోటిఫికేషన్లు ఏమిచ్చిందంటే ఒకసారి చూద్దాం మొత్తం నోటిఫికేషన్ కూడా. సో మనకి ఏమన్నా ప్రాసెస్ సర్టిఫికెట్ ఫార్మేట్ సంబంధించినటువంటి మనకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, బీసీ సర్టిఫికెట్స్, ఓసీ సర్టిఫికెట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలనేది మీ సేవలో అప్లై చేయాలి. మీ సేవకి వెళ్ళినట్లయితే అక్కడ అప్లై చేసేయచ్చు. అదేవిధంగా 100 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి అయితే ఎలాంటి ఫీజు లేదని కూడా మనకి నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. ఇక సెంటర్ చూసినట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. సో ఆ సెంటర్స్లలో ఎక్కడైనా రాయొచ్చు. తెలంగాణలో అయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, అదేవిధంగా సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్ ఇవన్నీ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు కూడా ఏపీలో కూడా అమలాపురం నుండి మొదలు పెడితే మనకు రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ, కర్నూలు, మదనపల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నంద్యాల, సో ఇవన్నీ కూడా మనకు సెంటర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ యొక్క ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి
మనకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా పెడతారు అంటే మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకటే పేపర్ ఉంటుంది, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో 1.5 అవర్లో 90 మినిట్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మనం ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు టెంటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 22/28/2023. సో ఇందులో సబ్జెక్ట్ చూసినట్లయితే హిందీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది 25 మార్కులకు, మొత్తం 90 మినిట్స్. సో జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీగానే ఉంటుంది, అంత హార్డే ఉన్నది. ఎందుకంటే దీనికి సంబంధించిన జనరల్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి నేను కొన్ని వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది, ఒకసారి అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంతగానో భయపడినటువంటి అవసరం లేదు.